सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पूजा टीवी प्रेक्षकुलकु नमस्कारं। श्री राघवं కార్యక్రమంలో మనం రామాయణంలోని విశేషాలని మన సమాజానికి ఎలా అన్వయించుకోవాలి అనే విషయాలని కూడా రోజు తెలుసుకుంటున్నాం. నిన్నటిదాకా మనం కైకేయి మంధర సంవాదం విన్నాం. కైకేయి మంధర ఇద్దరు కూడా ఎలా మాట్లాడుకుంటారంటే, అసలు ఒకళ్ళనొకళ్ళని వదిలిపెట్టి ఒకళ్ళు ఉండలేమా అనేటట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది. మొట్టమొదట కైకేయి ఎంతో ఆనందంగా రాముడి పట్టాభిషేకం గురించి తెలుసుకొని, అసలు రాముడే నాకు కొడుకు అన్నట్టుగా ఉంటుంది, అలాగే భరతుడితోటి సమానంగా నా రామచంద్రుడు అని అనుకుంటుంది. కానీ మంధర చెప్పిన మాటే చెప్తూ ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అనే ఈ రెండు విషయాలని చెప్తుంది. అప్పుడు చెప్పిన మాటలే చెప్తే వినిన తర్వాత ఇక అనుకుంటుంది, అయితే నన్ను ఏం చెయ్యమంటావు? ఈరోజు కార్యక్రమంలో అడుగుతుంది, ఇక నన్ను ఏం చెయ్యమంటావు, నన్ను ఏం చెయ్యమంటావు అని ఒకటికి రెండుసార్లు అడిగేసరికి ఇక మందర, ఓహో ఇక నా ట్రిప్పులో పడిపోయింది కదా, ఇక నా ఇష్టం వచ్చినట్టు నేను చెయ్యొచ్చు, ఎంత సంతోషపడుతుందో చూడండి. ఏమిటి ఈ ఆవిడికి ఆనందం అంటే, తన మాట నెగ్గించుకున్నాను, కైకేయిని ఎలా పడతొయ్యాలో అలాగే పడతూసానని ఆవిడ ఎగిరినటువంటి ఎగురుళ్ళండి ఇది. ఎంత కోపం వస్తుందండి మనకి, ఎంత బాధ కలుగుతుంది. రాముణ్ణి వనవాసానికి పంపించాలట, భరతుడిని యువరాజ్య పట్టాభిషిక్తుడిని చెయ్యాలట, ఇవట రెండు కోరికలు, ఇవట రెండు వరాలు మనకి నోట్లో నుంచి మాట వస్తుందా అండి? ఈ మాటలు మాట్లాడడానికి ఇవి వినాలంటే వినగలుగుతామా అండి? ఎంత బాధ కలుగుతుంది అంటే, చెడ్డ మాటలు చెప్పేవాళ్ళ వలన, అధర్మంగా ఉండేవాళ్ళ వలన మనకే కాక మన చుట్టూ ఉండే వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది. వినలేము, బాధపడతాము, మానసిక ప్రశాంతత తొలగిపోతుంది. అలా ఉన్నప్పుడు కైకేయికి ఇంకా ఏం చెప్తుంది, మంధర నీ కొరకు దశరథుడు అగ్నిలో దూకమన్నా దూకుతాడు. దేవి నీకు మణులు రత్నాలు బంగారము ముత్యాలు ఏవి కావాలంటే అవి ఇవ్వగలిగినటువంటి వాడు దశరథ మహారాజు, నువ్వంటే అంత ఇష్టం. ఇక మందర ఇలా చెప్తూ పోయేసరికి మందర మాటలు కైకేయికి బాగా రుచించాయి. మందర కైకేయికి ఒక గురువులాగా తయారైంది. మందర ఎన్ని మంచి విషయాలు చెప్పావు, నీవు ఇంత గొప్పదానివని నేను ఊహించలేదు. ఈ ప్రపంచంలో బుద్ధిలో నీకు మించినటువంటి దాసీలే లేరు, దాసీలు అన్న వాళ్ళకి నువ్వు చాలా గొప్పదానివి. సమయానికి నాకు కళ్ళు తెరిపించావు, నా మనసుని నడిపించావు. లేనిచో రాజుగారి కుటిల స్వభావము నాకు తెలిసేది కాదు కదా అని అంటోందిట. ఓ ప్రియ మంధర, లోకల్లో ఎందరో గూనివాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా వంకరగా ఉంటారని అనుకున్నాను, కానీ నీలాగా సవ్యంగా మాకు చెప్పగలిగే అంత గొప్పవాళ్ళని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇంకా ఏమంటుంది, నీవు ఎక్కడ ఉంటే అక్కడ చాలా గొప్ప విషయాలు తెలుస్తాయని ఇంకా ఆవిడని పొగిడేస్తోంది ఆ దాసిని. దాసి అయిన కుబ్జ మందర ఎక్కడ, అయోధ్య పట్టపురాణి అయినటువంటి కైకేయి ఎక్కడ, అసలు వాళ్ళిద్దరికీ పోలికేమిటండి? ఆవిడేమో మహారాణి, ఈమెమో పని మనిషి దాసి. కానీ
వాళ్ళిద్దరికీ ఒకళ్ళకొకళ్ళకి అవినాభావ సంబంధం ఉన్నట్టుగా మాట్లాడుకుంటూ ప్రలోభాలకి లోనయ్యి కైకేయి ఇంకా ఆవిడ ఏది చెప్తే అది చేయడానికి సిద్ధమైపోతుంది. రాగద్వేషాలు మారుతూ ఉంటే మనుషులు ఎంత విచిత్రంగా ప్రవర్తిస్తారో చూడండి. అసలు మనకి ఏం చేస్తున్నామో కూడా తెలియని పరిస్థితిలో మనం ఉంటాము. లేకపోతే కైకేయికి ఈ ప్రాబ్లం ఏమిటండి, ఈ దురవస్థ ఎందుకు? ఎంతో హాయిగా ఉండే కైకే మందర ఎవరో కాదు, ఎవరు? స్వార్థము. ఇక్కడ ఒక గుణం ఏమిటి, మందర అంటే స్వార్థము. ఇంకా ఏంటి, ఈనాడు కూడా ఉన్నారండి ప్రపంచంలో మందరలు, ఈరోజు కూడా ఉన్నారు. చెడిపేసే వాళ్ళే 99 మంది ఉంటారు. మనము జాగ్రత్తగా ఉండాలి. కైకేయి ఈ ప్రశంసలన్నీ అందుకుని ఈవిడ ఇలా అంటోంది, కైకేయి నేను నీ శ్రేయోభిలాషిని, నా మాటలు నీకు రత్నాల మూటలు తెచ్చి పెడతాయి, కాబట్టి నేను చెప్పినట్టుగా నువ్వు విను. నువ్వు వెంటనే వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళు, వెళ్ళి వరాలని కోరుకో అని చెప్పి ఆవిడ మళ్ళీ ఇంకొకసారి ఆ వరాల మాటని గుర్తు చేస్తోంది. కళ్యాణి, నీరు పోయిన తర్వాత గట్టు కట్టినా ప్రయోజనం ఉండదు, గుర్తుపెట్టుకో. నేను చెప్తున్నాను కదా, నా మాటలు విని వదిలేయద్దు. ఒకవేళ నీరంతా వెళ్ళిపోయాయి అనుకోండి ఆ చెరువులో, ఆ తర్వాత వచ్చి గట్టు కడితే ఏమైనా ఉపయోగం ఉంటుందండి? ఏమీ ఉండదు. నువ్వు అక్కడ నీళ్లు ఉన్నప్పుడే చేసుకో, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. ఏమనుకుంటున్నావో, రాజుగారికి వెళ్ళి నీ ప్రభావాన్ని చూపించు, కార్యాన్ని సాధించు, నీకు విజయం కలుగుగాక అని అంటోందిట. ఇంకా ఆవిడేం చేసింది, వెంటనే కైకేయి తన దేహంపై ఉన్న అమూల్య రత్నాలన్నీ తీసివేసి మందరతో కూడా కూపగృహంలోకి ప్రవేశించింది. ఇంకా వెళ్ళిపోయి నేను మంచం మీద పడుకోను, నేను కింద పడుకుంటాను అని మొత్తం తన ఆభరణాలన్నీ తీసేసి ఆవిడ అలకాగృహంలోకి వెళ్ళి కూపగృహంలో వెళ్ళి పడుకుందిట. మందర, రాముడు అరణ్యవాసమునకు వెళ్ళాలి, భరతుడు రాజ్యాన్ని పాలించాలి, లేదా నేను ఇక్కడ మరణించాలి, ఈ మూడే విషయాలు. అనేసరికి నాకు సంపదలతో పని లేదు, రాముడి ప్రగతియే నా పతనం అవుతోంది అని పలికి కైకేయి ఆవిడ బాధపడుతూ ఉంటుందండి. నాకేమో అనుకున్న పని కాలేదనుకోండి, ఇకేమైపోతాను నేను? రాముడికి పట్టాభిషక్తులు అయిపోతే ఇంకా నా పని వేస్ట్, ఇంకా నేను ఉండడం కూడా, ఈ భూమి మీద జీవించడం దండగా అనేసి ఆ స్థితికి వెళ్ళిపోతుందిట. అప్పుడు ఇక ఏం చేయాలో తోచక ఆవిడ అలకా గృహంలో ఉంటే ఎలాగో అలాగా రాజుగారికి ఈ కబురు వెళుతుంది. కానీ రాజుగారికి ఏ విషయాలు తెలియవు. కైకేయికి ఆనందంగా చెప్పాలనే ఉద్దేశంతో దశరథ మహారాజు వస్తాడు. ఈవిడేమనుకుంటుంది, నా విషయాన్ని తెలుసుకునే వచ్చాడనుకుని ఈవిడ ప్రవర్తిస్తుంది. ఇక్కడ ఒక చిన్న సంభాషణలు జరుగుతాయి. ఇక ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. తలుపు వేసేసుకుని కోపంగా పడుకోనుంటుంది. తర్వాత రాజుగారు వచ్చే సమయానికి ఆవిడ అలకాగృహంలో అలకపాన్పు మీద ఇలా పడుకుని ఉందిట. చీకటిగా ఉందిట, నల్లటి వస్త్రాన్ని ధరించిందిట. అయితే లోపలికి వచ్చేసరికి దశరథ మహారాజు గారు, ఏమిటి ఈ రూమ్ అంతా ఇంత చీకటిగా ఉంది, ఈ గది అక్కడేమో రాముడి పట్టాభిషేకం కోసం సన్నాహాలు జరుగుతున్నాయి కదా, ఈవిడ ఇలా ఎందుకు ఉంది అనే ఆలోచనలతోటి ఆయనకి గాబరాగా ఉందిట. ఇక లోపల ఏం చెయ్యాలో అర్థం కాలేదుట. ఎప్పుడు రాముని పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేస్తున్నటువంటి ఈ సంతోష వార్త కైకేయికి ఇంకా తెలియలేదా? సరే నేనైనా వెళ్ళి చెప్పాలనుకున్నాను కదా అని గబగబా ఆయన ఆ మహదానందంతో కైకేయి దగ్గరికి వస్తారట. కైకేయి అంతఃపుర మందిరంలో మనోహరంగా ఉందో, చాలా సంతోషంగా ఉండి ఉంటుందని ఆయన ఊహించుకుంటూ వచ్చాడట. అక్కడికి వచ్చేసరికి విచిత్రమైనటువంటి విషయాలను చూశారట. ఆవిడేమో అలకాగృహంలో నల్ల చీర కట్టుకుని తలుపులన్నీ వేసుకుని లైట్లన్నీ ఆపేసి పడుకొని ఉందిట. మహారాజు ఆవిడ్ని చూసి ఆయనకి కోపం ఆగట్లేదుట. ఎంత బాధ కలుగుతుంది, ఏమిటి ఈవిడ ఇలా పడుకునుంది అని. అందువల్ల లోపలికి వెళ్ళి, ప్రాణసఖి ఎందుకు ఇలా ఉన్నావు, నీ బాధకి కారణమేమిటి, ఆరోగ్యం బాగలేదా, మనకు వైద్యులకు ఏం కొరవ, పేరు మోసిన వైద్యులు ఎంతమందో ఉన్నారు కదా, నీ బాధ ఏమిటో చెప్పు,
నీకు ఏమన్నా అనారోగ్యం ఉంటే చెప్పు, వెంటనే వాళ్ళు వచ్చి చూస్తారు కదా అన్నారట. అప్పుడు కైకేయి నిట్టూరుస్తూ ఆ అనిందిట. ఇంకా చాలా బాధేసిందిట. ప్రాణేశ్వరి, నిన్నెవరైనా అనరాని మాటలు ఏమన్నా అన్నారా లేక అవమానించారా? ఎందుకు బాధపడుతున్నావు నువ్వు? నీకేమన్నా సర్వసభములు చేకూర్చుటకు నేనుండగా నీకెందుకు బాధ అమ్మా? నువ్వు నా ప్రియసఖివి, నా ప్రాణసఖివి, నీకెందుకు బాధ? నువ్వు నా హృదయేశ్వరివి, అలాంటి దానివి నువ్వు ఏడవడమేమిటి, ఇలా బాధపడడమేమిటి, నీ అనారోగ్యమేమిటి ఇవన్నీ అని, ఓ దేవి ఏది ఇటు చూడు, ఏడ్చి ఏడ్చి నీ శరీరం అంతా శుష్కించిపోయింది, ఎలా అయిపోయావో చూడు, నీకేం కావాలో చెప్పు రాణి, నేను ఇస్తాను నీకు అని చెప్పి బాగా బుజ్జగిచ్చాట. అప్పుడు ఆవిడ ఇంకా ఏం చెప్పాలి అని చూస్తున్నారు. చివరికి ఏమంటాడో తెలుసా? ఓ ప్రియురాలా, నీ విషయమే నా ప్రాణాలను ఇచ్చుటకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను, కానీ నీవు మాత్రం అలా ఉండకు, నీకు ఏమైనా కావాలంటే నేను ఇస్తాను, నువ్వు మాత్రం అలా ఏడుస్తూ అలా పడుకోకు. తన ప్రాణాన్ని ఇస్తానన్న దశరథుడు ప్రమాణం చేసినా కూడా కైకేయి చెల్లించలేదు. కానీ ఆవిడకి వేరే ఏదో ఉంది కదా మనసులో, అది ఆయనకి ఇంకా తెలియలేదు. సుందరి, నా ప్రాణాలు ఇస్తానన్నాను కదా, అయినా చెల్లించవేమిటి? నా ప్రాణానికన్నా ఎక్కువైన రామునిపై నేను శపథం చేసి చెప్తున్నా, తెలిసిందా? నీవేం కావాలో కోరుకో. దశరథుడు రామునిపై ప్రమాణం చేశాడు. కైకేయి తన చెవులను తానే నమ్మలేకపోయింది. మరొక్కసారి దశరథుడు శపథం చేయడం తనకిదే అందుబాటుగా అనిపించిందిట. ఓ పిచ్చిదానా, నా కైకేయి, నా పుత్తడి బొమ్మ, నా హృదయం నీకు తెలియంది కాదు కదా, సర్వకాలముల యందు నేను నీ ఆధీనంలోనే ఉంటాను కదా, నువ్వంటే నాకు చాలా ఇష్టం కదా అని ఎంతో ఆవేదనతోటి బాధతోటి రాణిని దగ్గరికి తీసుకుంటున్నారట. అసలు నీ అభీష్టం ఏంటో చెప్పు అని అడిగారట. లేడి వలలో దూరినట్లుగా దశరథుడు కైకేయి పన్నిన మాయాపాసల్లో దూరిపోయాడు. ఆవిడకేమీ లేదు, కానీ ఆవిడేం చేసింది, ఒక వల వేసేసింది. ఆ కోపంలో ఆవిడ అలా పడుకుని ఉండేసరికి ఈయన ఆ ప్రేమ కొద్దీ ఈ మాటలన్నీ చెప్పడం జరుగుతుందట. దశరథుడు రాముడిపై ప్రమాణం చేశాడు కనుక ఇక వరాలు ఇస్తాడు అని ఆవిడ ఫిక్స్ అయిపోయిందట. ఇంకా ఏమిటి, దశరథుడు రాముడిపై ప్రమాణం చేశాడు కనుక ఇక వరాలు కోరవచ్చు, ఆయన తప్పకుండా ఇచ్చేదనుగాక. ఇవి రెండిటికి ఆవిడ బాగా మరి మైండ్లో స్థిరపడిపోయిందిట. అప్పుడు ఆవిడకి మళ్ళీ ఒక పక్క సందేహం అండి. ఏమని, రాముణ్ణి అరణ్యానికి పంపిస్తాడా దశరథుడు అని ఆలోచిస్తోందిట. కైకేయి లేచి నిలబడి నాలుగు దిక్కులకు చూసింది. చేతులు జోడించి అన్ని వైపులా నమస్కరించింది. కానీ భయంగా ఉన్నట్టుగా ఆవిడ కాసేపు ఇటు అటు చూసిందిట. ఓ దేవతలారా, నా భర్త చేసిన శపథానికి మీరంతా సాక్షులు కాబట్టి నా భర్త నాకు వరాలు ఇస్తానన్నాడు, కాబట్టి మీరంతా రండి అని ఆవిడ మనసులో అందరి దేవతలని ఆరాధన చేసుకుంటోందిట. అప్పుడు దశరథుడు కైకేయిని ఇలా చూస్తూ ఉన్నప్పుడు అడుగుతోంది, ఓ మహారాజా, ఆనాటి విషయం గుర్తుకు తెచ్చుకోండి. దేవాసర యుద్ధంలో అర్ధరాత్రి వేళ ఆ రాక్షసుడు మిమ్మల్ని ప్రాణాలు పోకుండా చితగా బాదాడు, కానీ నేను రథసారథ్యం చేసి మిమ్మల్ని రక్షించుకున్నాను. ఇలా రెండుసార్లు యుద్ధంలో నేను మిమ్మల్ని రక్షించాను. అప్పుడు మీరేమన్నారు, నా ప్రాణాలని నీవే కాపాడావు, నీవు లేకుంటే నేను మృత్యువడిలో ఉండేవాడిని కదా, నన్ను రెండుసార్లు రక్షించావు కనుక నీకు రెండు వరాలు ఇస్తాను, ఎప్పుడైనా కోరుకో అని అన్నారు. అది మీరు మర్చిపోయారా? ఆ రెండు వరాలు మీ వద్దే దాచుకున్నాను, అవసరం వచ్చినప్పుడు కోరుతానన్నాను, మీకు ఈ విషయం ఏమన్నా జ్ఞాపకం ఉన్నదా? అదేమిటి, నేనెలా మరుస్తాను, నీవు నా ప్రియసఖివి, నీకు ఏది కావాలైనా నేను ఇస్తాను అని అంటారు. వేట కొరకు వేటగ్రాండు ఈవిడేమో వేటాడడానికి రెడీగా ఉంది, ఆయనకేమో తెలియదు. ఈవిడేంటి ఇలాంటి మాటలు మాట్లాడుతోంది అని అనుకున్నారట. రాజుగారి ఉద్దేశం ఏమిటి, అక్కడేమో రాముడికి పట్టాభిషేకం చేయాలి, ఆ ఆలోచనల్లో ఆయన ఉన్నారు. ఇంకా వేరే ఏది ఆయనకి గుర్తుకు రావటం లేదు.
మనసు ముందు కనిపించటం లేదు. అలాంటి సమయంలో కైకే ఏం చేసింది? వరాలని అడిగింది. మహారాజా, అయితే వినండి, రాముడిపై శపథం చేశారు. దేవతలు, సూర్యచంద్రులు దీనికి సాక్షులు. ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడానికి, వంశ ప్రతిష్టను, కుల ప్రతిష్టను వృద్ధి చేయడానికి, మన నేను అడుగుతున్నటువంటి ఈ వరాలను మీరు ఇవ్వడానికి సుముఖత చూపించాలి అని అంటుంది. సరే, అయితే ఏం కావాలో కోరుకో అంటాడు. అప్పుడు భరతుడికి పట్టాభిషేకం చేయాలని, రాముడిని 14 సంవత్సరాలు అడవికి పంపాలని కోరిక కోరుతుంది. ఇంకా ఏముంటుందండి? ఇక ఏదైనా ఉన్నదా ఆయనకి? ఈ మాట అడిగేసరికి ఇంకా ఆయన ఉండలేకపోయాడు. అప్పుడు ఏంటి తేరుకొని ఆయనకి కోపం కూడా వస్తుంది. ఇలాంటి మాటలు అనేసరికి కోపం వచ్చి ఊగిపోతున్నట్ట. ఏమిటి నీకు ఇంత దుష్ట స్వభావము? ఇంత దారుణమైన కోరికలను కోరుకున్నావేంటి? నేను వరాలు ఇస్తాను అంటే ఇవి వరాలా? నేను రాముడు లేకుండా బతకలేను. రాముణ్ణి అడవులకు పంపమంటావేంటి? నా వల్ల కాదు. రాముణ్ణి చూడకపోతే ఇక నేను ఉండలేను. రాముడు లేకపోతే నా శరీరము ఉండదు, నా ప్రాణం ఉండదు. ఓ పాపాత్మురాల, ఇంత భయంకరమైన ఆలోచన నీకు ఎందుకు కలిగింది? నువ్వెంతో మంచిదాని అనుకున్నాను, కానీ ఎప్పుడూ నువ్వు నన్ను బాధ పెట్టలే. ఈరోజు ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు? రాముడు నాకు భరతుడు ఇద్దరూ సమానమే కదా, తెలుసు కదా నీకు. నువ్వు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? అసలు నీ ఆలోచనలు ఏమిటి అని చెప్పి ఇంకా అసలు ఆయన ఉండబట్టలేక ఎన్నో మాటలు కైకేయిని అంటాడు. అయినా సరే రాముడు మాత్రం వనవాసానికి వెళ్లాల్సిందే అని ఆవిడ పట్టుబడుతుంది. ఎందుకు పట్టుబడుతుందో తెలుసా అండి? రాముడు వనవాసానికి వెళ్ళకపోతే భరతుడు పట్టాభిషేకం చేసుకోవడానికి ఇష్టపడడు. రెండవది, లోకం హర్షించదు, భరతుడిని కూడా ఎవరు రాజుగా అంగీకరించరు అనే ఆలోచన ఆవిడకి వచ్చే ఇలాంటి కోరికలు కోరుతుంది. కైకేయి, అంతఃపురంలో ఎందరో దాసీలు ఉన్నారు, అయినా మాతృభక్తితో రాముడు నీకు సేవ చేసేవాడు కదా. భరతుడి కంటే రాముడే నీకు ఎక్కువ సేవ చేశాడు. అటువంటి రాముడిని నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు తీసుకుని వెళ్ళి అడవులకు వెళ్ళమంటున్నావా? ఏమిటి అసలు ఈ పాపపు పని? రాముణ్ణి ప్రజలందరూ ప్రేమిస్తున్నారు, అతనిపై ఏ అపవాదములు లేవు, ఏ అభియోగములు లేవు. నువ్వు ఎందుకు ఇలా అంటున్నావు? ఆయన ఏం తప్పు చేశాడని నేను రాముణ్ణి పంపించాలి ఇప్పుడు అడవులకి? రాముడు అందరితో ప్రియంగా ఉంటాడు. రాముడు చాలా ప్రేమమూర్తి. ఎంతో కఠినంగా మాట్లాడుతున్నావు రాముడి మీద కదా నువ్వు, ఇలా ఎందుకు చేస్తున్నావు నువ్వు అని అంటున్నాడట. కైకేయి, నీకు చేతులు జోడించి నీకు నమస్కరిస్తున్నాను, నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను. రాముణ్ణి అంత మాట అనకు. నీవు రాముణ్ణి అడవుల పాలు చేయొద్దు, నువ్వు పంపించాలనే కోరికలు నువ్వు కోరుకోవద్దు. నేను వరాలు అడిగితే ఇస్తానని అన్నాను, కానీ నువ్వు ఇలాంటి వరాలు అడుగుతావని నేను ఎప్పుడూ అనుకోలేదు అని చెప్పి చాలా 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 బాధపడుతూ ఏడుస్తూ ఇట్లా కుప్ప కూలిపోతాడు. అప్పుడు ఆవిడ అంటుంది, ఇక నువ్వేమి ధర్మాన్ని పాటిస్తావు? వరాలను ఇస్తానని చెప్పావు, ఇలాగేనా నువ్వు అనేది? దుష్టుడా, ధర్మానికి తిలోదకాలు ఇచ్చి రాముణ్ణి రాజ్య పట్టాభిషేకం చేస్తావా? సదా కౌశల్యతో. ఇంకా ఆవిడకి కోపం వచ్చేస్తుందండి. ఆవిడ ఇంకా ఆగలేదు. నీ ధర్మం లేదా? నువ్వు ధర్మాన్ని మీద నిలబడతానని ఇన్ని రోజులు చెప్పిన వాడివి. ఇస్తానన్నప్పుడు ఇవ్వవలసిందే. నేను ఏం కోరుకున్నా నువ్వు ఇవ్వాల్సిందే. అంటే నీకు సత్యాసత్యాలు ఏమీ తెలియవా? నీకు ఏమీ పట్టాభిషేకం రాముడికి చేస్తేనే నువ్వు కరెక్ట్ అయిన వాడు అనుకుంటున్నావా? రాజా, మళ్ళీ చివరగా చెప్తున్నా విను. నాపైన భరతునిపైన ఒట్టు పెట్టి మరీ చెప్తున్నా, రాముణ్ణి అరణ్యవాసం పంపటం తప్ప మరొక విషయంలో నేను సంతోషపడను. ఇదే, ఇంతకంటే నేను వేరే విషయాలేమీ చెప్పను అనేసరికి దశరథ మహారాజు నిర్ఘాంతపోయాడట. అతని మీద పిడుగులు పడ్డట్టు అయ్యిందిట. రామా అని చెప్పి ఆ నిట్టూర్పు విడిచి అలా కూర్చుండిపోయాడట. దశరథుడికి అసలు అయోమయంగా ఉన్నదిట. అసలు ఎలా కదిలిపోతున్నాడట, ఇట్లా ఊగిపోతున్నాడట, ఏమీ అనలేకపోతున్నాడట.
రాముని కాదని భరతుడు ఎన్నడూ రాజ్యాన్ని అంగీకరించడు. ధర్మం విషయంలో రాముని కంటే భరతుడే ఎక్కువగా పట్టుదల కలవాడని నా అభిప్రాయము. పండితులతో రాజులతో ఆలోచించిన తర్వాతే రామపట్టాభిషేకం గురించి నేను నిర్ణయించుకున్నాను. కానీ ఇలా తిరస్కరిస్తే రాజులందరూ నన్ను ఏమనుకుంటారు? మూర్ఖుడైన ఈ దశరథుడు ఇంతకాలం ఎలా పరిపాలించాడని అందరూ అనుకోరా? అసలు ఏమిటి నువ్వు అడుగుతున్నటువంటి మాటలు? గుణవంతులు వచ్చి రాముడు ఎక్కడా అని అడిగితే నేనేమి చెప్పాలి? పెద్దలందరూ వచ్చి రాముడేడి అని అడిగితే నేనేం చెప్పాలి? రాముణ్ణి అరణ్యానికి పంపిస్తే కౌసల్య ఏమవుతుంది? ఇలాగా ఎన్ని రకాల ప్రశ్నలు అడుగుతారండి. ఏం అడిగినా ఏం చెప్పినా కూడా ఆవిడ తను ఏది అయితే అనుకుందో ఆ మాట మీదే నిలబడుతుంది. ఎంత చెప్పినా ఆవిడ వినదు. మహాత్ముడైన రామునికి దురాత్ముడైనటువంటి వాడిని నేను తండ్రినా? చీచీ చీచీ, ఇందుకేనా నాకు పిల్లలు కావాలనుకున్నది నేను? అలాంటి రాముడికి నేను తండ్రినా? నేనంతటికి నేనే ఆయన అరణ్యాలకు పంపిస్తే ఇక నేనెందుకు ఉండడం అని ఈ రకంగా బాధపడుతున్నాడట, ఏడుస్తున్నాడట. ఏం చెప్పినా కూడా ఆవిడ వినిపించుకోవటం లేదుట. రాముడు వనవాసానికి వెళ్ళడం ఏమిటి? భరతుడికి నేను పట్టాభిషేకం చేయడం ఏమిటి? అసలు ఇవన్నీ నీకేంటి, ఈ ఆలోచనలన్నీ ఎలా వచ్చాయి అని చెప్పి ఎంతో బాధపడుతూ ఉంటే, అప్పటికైనా ఆవిడ ఏమన్నా కొంచెమైనా కదులుతుందేమో అని అనుకుంటాడు. అంటే చెప్పుడు మాటలు ఎంత తీపిగా ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. ఒక పక్క రాజుగారు భర్త బాధపడుతూ ఉంటే కూడా ఆవిడకి ఏ మాత్రము చలనము లేదు. తను ఏదైతే అనుకున్నదో అదే చెయ్యాలనుకుంటుంది. రాముడు అడవికి వెళ్తేనే బాగుంటుందని ఒక పట్టుదల పట్టింది అని అంటే, భగవంతుడికి అనుగ్రహానికి మనం దూరం అయ్యేటప్పుడు ఇలాంటి చెడ్డ బుద్ధులే వస్తాయేమో మనకి. భగవంతుడు అంటే రాముడు. రాముడు అనుగ్రహానికి ఈవిడ దూరం అవుతున్నది అంటే ఏంటి? ఈవిడ కర్మ పరిపక్వం కాలేదు. ఇప్పుడే ఈవిడికి చెడ్డ రోజులు వచ్చాయి. ఈవిడ మనసు పాడైపోయింది. దశరథ మహారాజు ఎంత యాగాలు చేశారు, యజ్ఞాలు చేసుకున్నారు సంతానం కోసము. అటువంటి రాజుకి ఇటువంటి దురవస్థ వచ్చింది అని అంటే ఆయనకేదో శాపము, ఈవిడికేమో కర్మ, ఇవన్నీ ఇలాంటివన్నీ జరగబట్టే ఇలా అయ్యింది అని చెప్పి చాలా బాధపడుతున్నాడండి దశరథ మహారాజు. ఉండబట్టలేకపోతున్నాడు. రాముడికి నేను ఎలా చెప్పాలి, నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తూ దిగులుగా అలాగే ఆ అంతఃపురంలో కూర్చుండిపోయాడట. ఇక రేపటి భాగంలో అసలు దశరథ మహారాజు శ్రీరామచంద్రుడికి ఎలా చెప్తాడు, ఏం చేస్తాడు అనే విషయాలని తెలుసుకుందాం. పూజా టీవీ ప్రేక్షకులకి నమస్కారం.